కొండాపూర్ మండల్ వైస్ ఎంపీపీ జ్యోతి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ సర్వసభ సమావేశం జరిగింది ఈరోజు. అయితే చాలా వరకు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ సర్పంచులు కానీ అదేవిధంగా వివిధ శాఖల అధికారులు కూడా కానీ చాలామంది రాకపోవడం జరిగింది. అయితే ప్రతి మీటింగ్కు రావడం పోవడం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా రావడం లేదు. అయితే కొన్ని కొన్ని సమస్యలు ప్రజల లోపలికి వెళ్ళడం లేదు. ఆ ప్రజల లోపలికి వెళ్ళిన సమస్యలు కూడా క్లారిటీగా లేవు, జరగడం లేదు, ప్రతి పని కూడా జరగడం లేదు. అయితే ఈ ఇప్పుడు మశాన వాటికకి 10 లక్షలు గ్రామానికి అని చెప్పారు. అయితే ఇంతవరకు అది ప్రజలకు ప్రతి ఒక్క గ్రామంలో కూడా తెలియదు. ప్రజాప్రతినిధులు చెప్పలేరా మళ్ళీ అది ఏది అనేది కూడా ఏది తెలియదు. మళ్ళీ గ్రూప్ వైజ్గా కూడా ఇంకా మహిళా గ్రూప్లు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా సార్ వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఈ ఇక ముందు జరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఎంపీపీ గారు కూడా అడిగిండు. అయితే సరే జరుగుతాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చాలా వరకు అయితే సర్వసభ సమావేశం తూతుమంత్రంగా జరగడం జరుగుతుంది. అయితే మా పదవి కాలం 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కానీ ఈ ప్రజల సమస్యలు తీరడం లేదు. మంచినీటికి కానీ అదేవిధంగా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఏవి కూడా గ్రామాలలో జరగడం లేదు. ప్రజలు అడగడం జరుగుతుంది. మేము ప్రజలకు ఏం చెప్పడం అనేది కూడా సమస్యగా జరిగిపోతుంది. సర్వసభ సమావేశం మాత్రం ప్రతి నెల అదే సమస్యలతో నడుస్తుంది, వెళ్ళడం రావడం అంతే జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులందా అందరూ అసంతృప్తిగా ఈరోజు సర్వసభ సమావేశానికి చాలామంది ప్రజాప్రతినిధులు రాలేరు. అదేవిధంగా మన అధికారులు కూడా చాలా మట్టుకు రాలేరు. ఏమైనా సమస్యలు చెప్దామన్నా కానీ అధికారులు కూడా రావడం లేదు. దీని మీద ఎలాంటి